చాలా మంది అభిమానులు వస్తారు. అదే వాళ్ళ దగ్గరికి సూపర్ స్టార్ వస్తే ఎన్ని కష్టాలు ఉంటాయో తెలియాలంటే వీళ్ళని ఇన్వైట్ చేయాలి. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం అండ్ యాదమరాజు టీమ్. నమస్తే డైరెక్టర్ గారు. నమస్తే మేనేజర్ గారు. అసలు మా హీరో ఎవరో తెలుసా? నువ్వు పాన్ ఇండియా స్టార్ ని చూసుంటు, పాన్ వరల్డ్ స్టార్ ని చూసు. చూసిన మా సారు జనరేటర్ స్టార్. లేట్ అవుతుంది, జల్దీ రమ్మని చెప్పు. సీన్ ఏంటంటే సార్, ముందట విలన్ ఉంటాడు సార్, మీరు ఒక యాక్షన్ పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలి సార్. కొడితే కోనసీమలో పడతావు, కుద్దితే గుంటూరులో పడతావు, తంతే తాడిపత్రిలో పడతావు, రారా చూసుకుందాం. రారా చూసుకుందాం అంతే కదా. ఓకే డన్. రోల్ కెమెరా యాక్షన్ సార్. రారా చూసుకుందాం, రారా చూసుకుందాం సార్. తాడిపత్రి గుంటూరు ఏమైనా సార్? అరే నేను జర్నీ చేయలేను, నా జర్నీ వాడు. అవన్నీ తీసి, అవన్నీ తీసి సార్, అవన్నీ తీసేస్తే ఇంకేముంటాయి సార్ సినిమాలో? బ్యాకప్ సార్, సార్ సార్ ప్లీజ్ సార్, బ్యాకప్ రాబాయ్ సార్, హెల్ప్ హెల్ప్. మేనేజర్ ఏంద్రా ప్లాన్? అంటే మనకి ఈ రోజు ఒక ఈవెంట్. అరే మేనేజర్ తెలుసు కదరా నీకు, చిన్న చిన్న ఈవెంట్ చేయనని. వద్దా సార్? వద్దు, క్యాన్సిల్ చెప్పే, క్యాన్సిల్ చెప్పి. హలో, ఆ రాడు రాడు, మా సార్ 2 కోట్లు కాదు, మీరు 4 కోట్లు ఇచ్చిన. 2 కోట్లు ఇద్దరా? హలో హలో అన్న అన్న, నేను కాలమొక్త వస్తానా అన్న? అన్న వస్తా. పోయినాడు ఏంది ఈ పాటకి డ్యాన్స్ చేస్తున్నా అనుకుంటారా? రాగా రాగా న్యూస్ వచ్చింది, అదే మా ఆనందం. మరి ఇక్కడ మరి చచ్చిపోవడం జరిగింది, మరి చాలా బాధాకరం. ఇది మాత్రం ఓన్లీ మన టీవీలో లైట్ తిరగాలి జరుగుతా ఉంది. మరి ఇక్కడ చచ్చిపోయారు కాబట్టి ఒకసారి శవానికి అనుకుందాం, ఏమంటారు సార్? ఎలా చచ్చిపోయారండి? చూసిరా శవానికి ఎంత యాటిట్యూడో. మీడియా ముందర ఎవరైనా యాటిట్యూడ్ తగ్గించాలని చెప్తున్నా నేను. చనిపోయినటువంటి వాళ్ళ కొడుకు ఇక్కడ ఉన్నాడు, ఒకసారి ఆయన అనుకుందాం. చెప్పండి సార్. తాగలే, ఇది తాగే చెక్ చేసేది కాదు, ఇది మైకు మైకు. మరి అదే విధంగా ఇక్కడికి ఎవరో కొంతమంది ప్రముఖులు వస్తున్నారని చెప్పి మనకు తెలిసింది. మరి ఆ ప్రముఖులు ఎవరు, ఎందుకు వస్తారు, అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి మనం ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి ఆ ప్రముఖులు ఎవరు మనం కూడా చాలా హార్డ్లీగా వెయిట్ చేస్తున్నాం. మరి ఎవరు వస్తారు, ఎలా వస్తారు, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, అసలు ఈయనకి వాళ్ళకి సంబంధం ఏంటి, అసలు ఎలా జరగబోతుంది, ఏం అర్థమైతలేదు. మరి అదే విధంగా ఇది మాత్రం ఓన్లీ లైవ్ మనకి టెలికాస్ట్ అవుతుంది. మ్యూట్ లో పెట్టు టీవీ కొంచెం. అరే గానే ఇంతకేమి ఈవెంట్ రాది? ఏముంటా సార్, పెళ్లిళ్ళ సీజన్, ఏదో పెళ్ళి అయి ఉంటది, పోయి ఒక ఫోటో దిగొస్తే అయిపోతుంది అంతేగా. అంతే, మరి ఎవరు సార్ మనం కూడా వెయిట్ చేస్తున్నాం చాలా ఆతృతగా. ఇది మాత్రం ఇది మాత్రం మన ఓన్లీ మన ఛానల్ లో మనకు మనం కూడా ఒక నిమిషం. ఇక్కడికి జనరేటర్ స్టార్ డూప్ రావడం జరిగింది. ఏ డూప్ గా, ఐఎమ్ రియల్, నేను నమ్మను. నమ్మరా అమ్మతో దిగో, ఒరిజినల్ అవునా? జనరేటర్ స్టార్ సార్, మీరు ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు బేసికల్లీ చాలా ఆనందంగా ఉంది. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు చాలా రోజు రోజు జరుగుతుండాలి, ప్రతి కుటుంబంలో జరగాలి, ప్రతి ఇంట జరగాలి. ఇలాంటి జరుగుతుంటేనే మనకు రోజు రోజు హ్యాపీగా ఉంటుంది. అంటే ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా మొత్తం జరగాలంటారు. ఒక్కొక్కరు కాదు, మీ ఇంట జరగాలి, మా ఇంట జరగాలి, ఈ ఇంట జరగాలి. ఇది శుభ సూచకం అంటారు, శుభ సూచకం. పదండి సార్, పదండి ఒకసారి. మ్యారేజ్ దాంట్లో శివం పెట్టిరేంది? మ్యారేజ్ అనేది శివమే సార్, ఇది శివ. ఆయన మీకు పెద్ద ఫ్యాన్, ఆయన రావకొచ్చారు. మీరు మ్యారేజ్ ఉంటాను కదా, నాకు ఈవెంట్ అని చెప్పి రే. ఈవెంట్ అని తెలియదు సార్, ఎవరైనా పాపం చనిపోయిన అతని కొడుకు చాలా శోక సందర్భంలో మునిగి తేలుతున్నాడు. మీరు ఒక్కసారి అట్లా కాదు, ఎట్లా చచ్చిపోయాడు? అది కాదు, నా చెవులో చెప్పు కొంచెం. ఒక నడు నడు ఎంత ఇష్టపడ్డ హీరో వచ్చాడు, ఒక్కసారి లేనాయనా లేనాయనా. థాంక్యూ సార్, నా కోసం వచ్చిందానికి థాంక్యూ సార్. శభాష్ 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 శభాష్. మన ఒడిశాలో జరిగింది, మళ్ళీ తమిళనాడులో జరిగింది, మళ్ళీ మళ్ళీ ఒరియా కొరియాలో జరిగింది. మరి ఇక్కడే శివం ఆయన ఫేవరెట్ హీరో రాగానే లేచి షేకెండ్ ఇచ్చి మరి చనిపోయారు. ఇది ఒక వింత సార్, ఏమంటారు మీరు? ఆయన మాత్రం శోక సందర్భంలో మునిగి తేలుతున్నాడు హీరో గారు. థాంక్ యూ సార్. ఏమైంది? చచ్చిపోయారు. సరేతి ఏమైంది? చచ్చిపోయిండు. సరేతి సరేతి ఏమైంది?
ఇప్పుడు వీడు చచ్చిపోయినట్టున్నాడు మా నాయన చచ్చే ముందు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు సార్. మరి మంద వాసన ఇస్తుంది ఏమ్రా? కచ్చగొట్టి చచ్చిపోయింది సార్, కచ్చగొట్టి చచ్చిపోయింది సార్. మరి అందరు కింద కూర్చుంటే మన హీరో గారు మాత్రం పైన కుర్జీలో కూర్చున్నారు, ఇది ఎంతవరకు న్యాయం? అయ్యో కుప్ప కూలిపోయిన హీరో, కుప్ప కూలిపోయిన హీరో. ఆయన అభిమాని చనిపోయారని చెప్పి కుప్ప కూలిన హీరో మరి మనం లైవ్ లో చూస్తాం. సార్ 2 నిమిషాలు పర్ఫార్మెన్స్ చేసేయండి, అయిపోతుంది, వెళ్ళిపోదాం. సార్ నువ్వు ఏడవకు. సార్ కార్యక్రమం ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు కాదు, పొద్దున చేస్తాం. ఇక రే ఏదో ఇప్పుడు వెళ్ళిపోవాలి మనం. పొద్దున చేస్తా అంటాడు ఏమరా? పొద్దున పోదాం సార్. ఇక పొద్దున వెళ్ళిపోతాం. అంటే చాలా ఇష్టం పక్కన పండుకో, ఆ పక్కన పండుకుంటా. పొద్దున వదుతా, పొద్దున ఇప్పుడే పోతా. శివంతో పండుకున్న ప్రముఖ హీరో. రే రే వెళ్ళిపోతుడు. ఏ మయ్యకి నిద్ర లేచి అలవాటు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు నిద్రలా. వస్తాడు జరిసే పాగు వండుకో. అయ్యే రాలే రాలే, నిజంగా రాలే. అరే ఎట్ట పోయిన రాయటో. ఇంకెక్కడయ్యా, నడుచుకుంటా నడుచుకుంటా ట్రైన్ ఎక్కి విజయవాడ పోయినాడు. విజయవాడ పోయినా? మా అయ్యకి నిద్ర లేచి నడిచే అలవాటు ఉంది, విజయవాడ పోయిందంట. నీ దండం పెడతా కార్కేసి. కార్కేసి విజయవాడ తీసుకోవచ్చాడు ఏం రాడు. రే మేనేజర్ సార్. ఏంటది ఈవెంట్ అనుకున్నా సార్, ఇట్లా చేశారని తెలియదు సార్, సారీ. వాడు పిలుస్తుండ చూడండి సార్. మరి చూసారు కదా, నేను స్పందన ఒకసారి కనుక్కుందాం. చెప్పండి సార్, స్పందన ఏంది? ఇప్పుడు జరిగిన గురించి చెప్పండి సార్. ఏం చెప్పారు రా, అందరు మోసం చేసి 2 కోట్ల కారు తీసుకెళ్ళిపోయారు. నాకు పెట్టుకో కెమెరా పనిచేస్తుంది కానీ లేను. ఓర్టు స్టూడియో సద్దాం మేడం, మీరు డైలాగ్స్ తో అదరగొడితే యదమరాజు ఎక్స్ప్రెషన్స్ తో అదరగొడేస్తారు. నిజంగా చెప్పాలంటే మీ ఇద్దరికి బ్రిడ్జింగ్ ఎవరంటే భాస్కర్. వండర్ఫుల్, బ్యూటిఫుల్, గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. క్రిష్ గారు, భాస్కర్ చాలా బాగా చేశాడు, ఒక ఫ్లో లో చేశాడు. మిమ్మల్ని చూస్తా ఉన్నాను. అలాగా సద్దాము, యాదం రాజు, వాళ్ళ సూపర్, ఆల్ ది బెస్ట్.